కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. కొంచెం వర్షానికే రోడ్లపైకి నీరు వస్తున్నాయి. అంటే అందుకు కారణం కాలువల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన చెత్తా చెదారం. ఇన్నాళ్ళు కాలువలు దారుణంగా చెత్తా చెదారంతో నిండిపోతే అధికారులుగా మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇకపై తెనాలిలో వర్షం పడితే రోడ్ల మీద నీళ్లు నిలవకూడదు, మురికి నీరు కాలువల్లో సాఫీగా పారుదలయ్యే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెనాలిలో మురుగు డ్రైన్లు, పంట కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలని ఇప్పటికే మనోహర్ ఆదేశించిన విషయం విదితమే. దీంతో ఆగమేఘాల మీద అధికారులు చెత్తా చెదారాన్ని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. కాలువల్లో నుండి తీస్తున్న చెత్తా చెదారం చూస్తే ఎవరైనా అవాక్కవాల్సిందే. కుప్పలు తెప్పలుగా చెత్తతో మురుగు కాలువలు నిండిపోయాయి. ఈ పనులు ఎంతవరకు వచ్చాయో పరిశీలించేందుకు ఆయా శాఖల అధికారులతో నాదెండ్ల పర్యటించారు. పట్టణంలో ప్రధానంగా 8 కాలువలను శుభ్రం చేస్తున్నారు. జంపన కాలువ, పాటి కాలువ, పాలాద్రి కాలువ, పినపాడు డ్రైన్, తూర్పు పడమర పంట కాలువల పనులను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులు పంట కాలువల ద్వారా నీరు సక్రమంగా అందే విధంగా చర్యలు చేపట్టాలని నాదెండ్ల ఆదేశించారు. ఈ మేరకు పంట కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు చకచకా నిర్వహిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. అదేవిధంగా రోడ్లపై నీరు నిలవకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డ్రైనేజీలను శుభ్రం చేయాలన్న ఆదేశంతో మున్సిపల్ డ్రైనేజీ అధికారులు 47 కిలోమీటర్ల మేర కాలువలు బాగు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే కాలువలను శుభ్రం చేస్తున్నామని, దీనివల్ల ఒకవైపు రైతులకు, మరోవైపు దోమల లేకుండా, రోగాల బారిన పడకుండా ప్రజలు ఉంటారని మనోహర్ పేర్కొన్నారు. పడగల పాము పైన పాదమిటిన సామి తోడు, పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు. ఎత్తులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది చంపినోడు, ఎదురొచ్చిన పైల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు. తెనాలి పట్టణంలో ప్రధానంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కాలువలు పూడికి తీయకపోవడం వలన ఒక ప్రధానమైన సమస్య. అయితే సరైన శానిటేషన్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు కూడా ఆ విధంగానే ఈ ప్రధానమైన పంట కాలువల్ని వాడడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి బడ్జెట్ కేటాయింపులు అవన్నీ చేసుకుని
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తెనాలికి తీసుకురావాల్సిన అవసరం 100% ఉంది. కానీ ఈ నేపథ్యంలో పౌరులు ఇబ్బంది పడకూడదు, ప్రతిరోజు వాళ్ళు చేసుకునే అనేక కార్యక్రమాల్లో వర్షం వలన లేకపోతే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోటి సుమారు 47 కిలోమీటర్లు గుర్తించి 8 ప్రధానమైన కాల్వలు ఒక 4 రోజుల నుంచి మన కమిషనర్ తెనాలి మున్సిపాలిటీ గారు ఈ ఇరిగేషన్ అదేవిధంగా ఈ డ్రైన్స్ వీళ్ళ నేపథ్యంలో అధికారులందరూ కూడా సమయుతంగా అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి, ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ భయంకరంగా అయిపోయినాయి ఈ కాల్వలపైన. దూరదృష్టితోటి మన తెనాలి పట్టణాన్ని మరింత మనం సుందరంగా చేసుకోవడమే కాదు, మన భవిష్యత్ భవిష్యత్తులో మనకి ఉపయోగించుకోవాల్సిన స్థలాలు కూడా ఎంక్రోచ్ అయిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సహకరించండి. ఎక్కడైనా మీకు ఆరోగ్య సమస్యలు రాకూడదని చేసే ప్రయత్నం ఇది. మీకు మీ బిడ్డలకి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. కాలువలు మంచిగా ఉంటే రేపటి రోజున మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇవన్నీ వర్షాకాలం తర్వాత భయంకరంగా వ్యాపిస్తాయి. సో అటువంటి పరిస్థితి లేకుండా ఉండడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సుమారు 47 కిలోమీటర్లు కాలువలు, 8 ప్రధానమైన కాలువలు, పాటి కాలువ, తూర్పు కాలువ, అదేవిధంగా నిజాంపట్నం, ఈ 3 కాలువల్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేద్దామని అనుకున్నాం. తాలపల్లి డ్రైన్, గోలిడొంక రోడ్డు, ఒక మారిస్పేటలో ప్రధానమైన డ్రైను, ఇవన్నీ కూడా టేకప్ చేసి నిదానంగా ఒక్కొక్కటి మున్సిపాలిటీ తరఫున కూడా మనం చేసుకుంటూ వస్తాం. జంపని కాలువ, గురిపాలెం రోడ్డు మీద ఉన్న కాలువ, వీటన్నిటిని కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిపైన దృష్టి పెడతాం. ప్రస్తుతానికి వర్షాకాలం వచ్చే లోపు మాత్రం ఇంకొక 1 వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అధికార యంత్రాంగం అందరూ కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. మరొకసారి నేను కోరుతున్నా, ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ఇది మన నగరానికి సంబంధించిన విషయం, మనందరం కూడా భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అధికార యంత్రాంగానికి సహకరించి భవిష్యత్తులో మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా మన ప్రాంతంలో చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా మనం ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.